ఇంకొక మాట చెప్తాను, రాహుల్ గాంధీ పిసిసి ప్రెసిడెంటు బట్టి విక్రమార్క కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము ధరణి తీసి బంగాళాఖాతం లేస్తామని చెప్తా ఉన్నారు. దాని జాగాలో మేము భూమాత తెస్తామంటున్నారు. భూమాతనా భూమేతనాది? కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే ఎలేబు మలేకి రాసి మలే ఇంకో పులేకి రాసి జుట్లు ముడేసి పంచాయతీలు పెట్టించి మిమ్మల్ని వకీళ్ళ చుట్టూ కోట్ల చుట్టూ దింపి రికార్డులు తారుమారు చేసి చాలా గందరగోళం చేసినారు. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీ భూమి మీద యాజమాన్యం మీకే ఇచ్చినాం మేము. మీ బొటనవేలు పెట్టకుండా, మీ బయోమెట్రిక్ లేకుండా మీ భూమిని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేదు. మీ చేతుల్లోనే ఉంది. మరి మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు ఉంచుకుంటారా, పొడగొట్టుకుంటారా? దయచేసి మీరే ఆలోచన చేసుకోవాలి. నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, మేము రైతు బంధు పంపిస్తూ ఉన్నాం మీకు. ఎట్లా వస్తూ ఉంది రైతు బంధు ఈరోజు? మీకు ఎంత భూమి ఉన్నదో అంత భూమికి మేము హైదరాబాద్లో డబ్బులు వేస్తే ఒక్క రూపాయి తరుగు లేకుండా మీరు ఇంటికెళ్ళి కాలు బయట పెట్టకుండా కడుపులో చల్ల కదలకుండా ఎవరికి ఏకైనా లంచం ఇవ్వకుండా మీ బ్యాంకులో వచ్చి డబ్బులు పడతా ఉన్నాయి. మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి. మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు ఉంటా ఉన్నాయి. మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు, మంచి పంటలు పండిస్తున్నారు. దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను మిమ్మల్ని కోరుతున్నా, ధరణి తీసేస్తే మళ్ళీ రిజిస్ట్రేషన్లు పాత పద్ధతేనా? మళ్ళీ మ్యూటేషన్ కావాలి, పట్టా కావాలంటే మళ్ళీ ఏడాది రెండేళ్ళు తిరగానా? ఏమవుతుంది? ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? ఆయన చెప్తున్నాడు మళ్ళీ 24 కాలమ్స్ పెడతాం పాస్బుక్లో, మళ్ళీ పటవారీలను తెస్తాం, విఆర్ఓలను తెస్తామని చెప్తా ఉన్నారు. మరి విఆర్ఓల రాజ్యంలో ఎట్లా ఉండే దోపిడీ, ఏ విధంగా ఉండే? ఇవాళ మీరు మళ్ళా రైతు బంధాన్ని పోతే మిమ్మల్ని అడుగుతారు ఎన్ని ఎకరాలు ఉందన్న అంటాడు. 10 ఎకరాలు ఉందంటే ఎంత వస్తుంది నీకు? 100,000 రూపాయలు వస్తుంది. తే నాకు 40,000 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. అంటే కైలాసం ఆటలో పెద్దపాం మింగినట్టయితే మళ్ళా మొదటికే వస్తుంది పరిస్థితి. అందుకోసం దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఓటు మీ తలరాత రాస్తుంది, ఓటు మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. పనికి మాలినోళ్ళకి వేస్తే మనకు పనికి మాలిన ప్రభుత్వమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గెలిచే ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఫామ్ అవుతుంది. మరి రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే మంచిగా ఉంటుంది, రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే దీని భవిష్యత్తు బాగుంటుంది. ఎవరు ఉంటే పేదల సంక్షేమం చూస్తారు, ఎవరు ఉంటే రైతుల కోసం దండ్లాడతారు. మీరు ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నారు. ఆనాటి ప్రభుత్వం ఎలా దోచుకుందో ఆ దోచుకునే కార్యక్రమాన్ని తిరిగి రాబట్టి ప్రజలకు పంచే విధంగా మేము మీకు చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ వాగ్దానానికి కౌంటర్గా ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వాళ్ళట ఈ ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తారట. మరి మీరు కాంగ్రెస్ పార్టీని ఎత్తుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తారు కదా అని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి అనేక సభల్లో మాట్లాడారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయలే. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలని ప్రొవోక్ చేశారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అవాక్కులు చువాక్కులు ఆ పార్టీ మీద పేలారో, ఎవరైతే అధికారం ఉంది నేను ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందని ఆనాడు ఎర్రవీకారో, వారిని ఎత్తుకెళ్లి బంగాళాఖాతంలో ప్రజలు వేశారు. కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించారు. అంటే ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. వారి ఆశలు ఆశయాలు వారి మనసులో ఉన్న పరిపాలన మనం ఇవ్వాల్సిన బాధ్యత ఇలా ఉంది అని ఈరోజు కలెక్టర్ల విషయంలో ఈ పాయింట్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. ధరణికి సంబంధించింది బంగాళాఖాతం అనే ఐటమ్ని ఎందుకంటున్నామంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది, ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వైద్యం ఆరోగ్యంతో పాటు విద్య ఇతరత్ర కార్యక్రమాలను చేపట్టే దాంట్లో ఎలా ఉంది అనేది స్పష్టంగా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని ఈనాడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి స్పష్టంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా సహచర మంత్రులు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ సమావేశం ఉందో
ఐ ఫీల్ ఆల్ ఆఫీసర్స్ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్ లో ఇంత కంఫర్ట్ గా మాట్లాడాము, మాట్లాడగలుగుతామేమో అని వాళ్ళు అనుకుని ఉండుండరు. కానీ ఇవాళ వాళ్ళు చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయాలనుకుంటుంది, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈనాడు ఉన్నతాధికారులందరూ చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను.